అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకే అది సాధ్యం. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీర్చుతూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. అక్కడ భోజనం చేసిన వాళ్ళంతా అన్నదాత సుఖీభవ అంటూ కంది శ్రీనివాసరెడ్డిని నిండు మనసుతో దీవిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, మిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయూత, కన్నీ సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట ఇరు పేదల చేయూత, కన్నీ సీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు.